మన ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయనే హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత వాక్య సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. బిట్రగుంట్ నుంచి, అదేవిధంగా పరిసర ప్రాంతాల నుంచి మీరు మాకు కాల్ చేసి ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరి కొరకు మా జిఎంసీ సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక మీరు ధైర్యంగా ఉండండి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఆయన సెలవిచ్చిన రీతిగా ఆయన వాక్యం ద్వారా మనం బాగుపడవచ్చు. ఆయన వాక్యం ద్వారా మనం సరిచేయబడే అవకాశం ఉన్నది. కనుక మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకోవాలంటే ఆయన వాక్యం ద్వారానే అది సాధ్యము. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఆయన హెచ్చవలసి ఉన్నది అనే టీవీ ప్రసంగికులు మా జిఎంసి స్థానిక సంఘ కాపురి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. నిలబడబోతున్న మీ సేవకులు మరొక పర్యాయం మీ చేతుల్లోకి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే లూకా సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 20:19. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా పట్టుకొను సమయము చూచిరి గాని జనులకు భయపడిరి. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. Luke 20:19. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా పట్టుకున్న సమయమును చూచిరి గాని జనులకు భయపడిరి. The scribes and the chief priests perceived that he spoke this parable against them, and so they tried to find a way to take him into custody right then, but they were afraid of the people. ఇక్కడ రాయబడిన మాట, ఈ ఉపమానము తమను ఉద్దేశించి చెప్పాడని శాస్త్రులు ప్రధాన యాజకులు గ్రహించి వెంటనే ఆయన్ను పట్టుకోవాలని చూశారు, కానీ జనులకు భయపడ్డారు. యేసు ప్రభు ఉపమానాలు చెప్పడంలో ఆయన నేర్పరి, చక్కటి అద్భుతమైన ఉపమానాలు చెప్పాడు. యేసు ప్రభు చెప్పినటువంటి సుమారు 40 లేకపోతే 39 ఉపమానాలు మనకు లేఖనాల్లో కనిపిస్తాయి. మత్తయి సువార్తలో రాయబడింది ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించలేదు. ఉపమాన సహాయంతోనే, అనగా ఆయన సందేశము ఎంత సులభంగా ఉందో సరళంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఉపమానం అంటే నేటి మన బోధకులు బోధించేటువంటి కట్టుకథలు పిట్టకథలు కాదండి. ఇంచుమించు ఆ ఉపమానం చెప్తుండగానే దానికి వ్యాఖ్యానం ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇది మా గురించి చెప్పాడు అని. శాస్త్రులు లేకపోతే ప్రధాన యాజకులు, మత పెద్దలు, ఈ రిలీజియస్ లీడర్స్ ఏమనుకున్నారంటే, ఓహో హీ స్పోక్ దిస్ పారబుల్ అగేనెస్ట్ ఎమ్, మాకు వ్యతిరేకంగా చెప్పాడు, మా గురించి చెప్పాడని కాదు. మన తెలుగు బైబుల్ ఏమనుందంటే మా గురించి లేకపోతే వారి గురించి చెప్పాడు, వారిని ఉద్దేశించి చెప్పాడు అని వాళ్ళు అనుకున్నారు. వారిని ఉద్దేశించి కాదు, ఉద్దేశించే వారిని మనసులో పెట్టుకొని కాకపోతే వారికి వ్యతిరేకంగా, అనగా వారిని నెగిటివ్గా చేసి చూపిస్తూ ఈ ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానాన్ని ప్రవచనాత్మకమైన ఉపమానం అన్నాం మనం. ఎందుకన్నాం? ఇందులో ఏం ప్రవచనం ఉంది అని మీరు అడగచ్చు. ఇందులో ఈ ఉపమానం చెప్తుండగా యేసు ఇంకా సిలువ వేయబడలేదు. ఈ ఉపమానం చెప్తుండగా ప్రవక్తలు చంపబడ్డారు. ఈ ఉపమానం ఇంకా కొన్ని రోజులకి లేతే కొన్ని అతి తక్కువ సమయంలోనే యేసు ప్రభు, అనగా ఈ లూకా సువార్త 20వ అధ్యాయంలో కుమారుడుగా చెప్పబడిన వ్యక్తి చంపబడబోతున్నాడు. కనుక దీన్నే మనం ప్రవచనాత్మకమైన ఉపమానం అంటున్నాం. దీనికి ఎటువంటి వ్యాఖ్యానం యేసు ప్రభు ఇవ్వలేదు, ఎటువంటి వివరణ ఇవ్వలేదు. సాధారణంగా నీతి కథల్లో ఒక కథ చెప్పి చివరన నీతి చెప్తారు,
ఓహో, ఈ స్టోరీ మొత్తం ఇదన్నమాట అనే విషయం మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఎటువంటి నీతి చెప్పకుండా ప్రజలకు స్ట్రైక్ అయింది. అనగా యేసు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నప్పుడు, మీరు అడగవచ్చు ఇటువంటి ఈ సందర్భంలో పరిశుద్ధాత్ముడు రాలేదు కదండి, పరిశుద్ధాత్ముడు రాకుండానే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడని ఎలా చెప్తున్నారని. పరిశుద్ధాత్ముడు రావడం ఏంటి? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభువే ఆత్మ అని దేవుని వాక్యం రాయబడింది. నేను మీతో చెప్పు మాటలు ఆత్మ, నేను మీతో చెప్పు మాటలు ఆత్మ అని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఆత్మ వేరుగా ఉందని మనం అర్థం చేసుకోవడానికి వీలేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ విడదీయరాని త్రిత్వం, వాళ్ళని విడదీయలేము. అదే సమయంలో యేసు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి అందించిన మాటలు, తండ్రి వినిపిస్తున్న మాటలు ఆయన చెప్తున్నాడు. అనగా యేసు మాట్లాడుతున్నప్పుడు జనాల హృదయాలు మండాయి. ఈ రోజులో మాబోటోళ్ళు ఎంత మాట్లాడినా ఎవరి హృదయాలు మండడం లేదు. ఆయన హెచ్చబలిసి ఉన్నది అనేటువంటి టీవీ కార్యక్రమ ప్రజల యొక్క, లేకపోతే వీక్షకుల యొక్క హృదయాలు మండడం లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు పంపబడినవాడు, కొలత లేకుండా ఆత్మను పొందినవాడు. మాబోటి వాళ్ళు ఆత్మను సంచకరువును కొద్దిగా పొందుకున్నోళ్ళ మేము, ప్రభు అలా కాదు. కనుక యేసుకి మాకు తేడా ఉంది. ఆయన మేము అనుకరిస్తున్నప్పటికీ యేసుకి మనకు తేడా ఉంది. కనుక ఆయన మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అలనాడు పెంతికోస్త రోజు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగించినప్పుడు వారు హృదయమందు పొడవబడి, గుచ్చబడి, లేకపోతే నరకబడి అని చెప్పబడినట్లుగా యేసు మాట్లాడితే లేకపోతే గుచ్చబడినట్టుగా ఉంటుంది. ఒక పుండులోకి, ఒక గాయములోకి గుచ్చబడితే, అది గుచ్చబడితే అందులో ఉన్న చీము, చెడు రక్తం బయటకు వచ్చేస్తుంది. మన జీవితాల్లో కూడా చెడు బయటికి రావాలంటే వాక్య ఖడ్గము చేత లేక పొడవబడాలి. మనం పొడవబడితే లోపల ఉన్న చెడు మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందుకనే సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో రాయబడింది, గాయములు చేయు దెబ్బలంట అంతరంగములోనికి చొచ్చి చెడు నడతను, లేకపోతే దాన్ని బయటికి తీసివేస్తుంది, తోసివేస్తుంది అన్నట్టుగా అక్కడ చెప్పబడింది. గాయములు చేసేటువంటి దెబ్బలు అవి అంతరంగములో, ఆంతర్యములో ఉన్న చెడుతనాన్ని తొలగిస్తాయి అంట. అనగా యేసు కూడా తన వాక్యాన్ని పంపించి, ఖడ్గాన్ని పంపించి, తన మాటలు లేకపోతే ఆత్మ సంబంధమైన మాటల ఖడ్గాల్ని వారి హృదయాల్లో దూసుకుపోయేటట్టు చేశాడు. యేసు ప్రభు మాట్లాడినప్పుడు వాళ్ళకి స్ట్రైక్ అయింది, ఇది మా గురించే అని. అలాగని వాళ్ళు అడగలేదు, మా గురించి ఎందుకు చెప్పావు నువ్వు అని అడగలేదు, మా గురించేనా అని కూడా అనలేదు. కానంటే అవును మీ గురించే అని యేసు ప్రభు అని ఉండేవాడు. ఆయన మొహమాటం లేనివాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తి, డొంక తిరుగుడు వ్యవహారం లేనటువంటి వ్యక్తి. మనందరం డొంక తిరుగుడు వ్యవహారం కలిగిన వాళ్ళం. మనం చల్లకొచ్చి ముంత దాచేటువంటి టైపు మనం, కానీ యేసు అలాంటి వాడు కాదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ ఉపమానం వారి గురించే చెప్పాడు, అవును వారి గురించే చెప్పాడు, ప్రవచనాత్మకంగా చెప్పాడు. జరిగిన దాన్ని, జరగబోయేదాన్ని ఈ ఉపమానంలో మేళవించి లేకపోతే మిళితం చేసేసు ప్రభు చెప్పాడు. జరిగిందేంటి? ప్రవక్తలను చంపడం, లేకపోతే పని వాళ్ళని పంపించడం, లేకపోతే దాసుల్ని పంపించినప్పుడు వాళ్ళని అవమానపరిచి గాయపరిచి పంపించడం. అది జరగబోయేది ఒకటి ఉంది. ఏంటి ఆ జరగబోయేది? జరగబోయేది కొత్త విషయం కాదు, యేసు ఎరిగిన విషయం, యేసుకు అప్పటికప్పుడు బయలుపరచబడిన విషయం కాదు. యెరూషలేము వెళ్ళినప్పుడల్లా ఆయన మనుష్య కుమారుడు దుష్టులైనటువంటి వారి చేతికి అప్పగించబడతాడు, చచ్చిపోతాడు, తిరిగి లేస్తాడని స్పష్టంగా చెప్తూనే ఉన్నాడు. ఒక సందర్భంలో యేసు ప్రభు నీకు అది దూరమగునుగాక అని యేసు ప్రభుని పేతురు గారు గద్దించడం మనకు తెలిసిన విషయం వాటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయం ఈ ప్రవచనాత్మకమైన ఉపమానం. మిగతా అవన్నీ ప్రవచనాత్మకమైనవి కాదా? యేసు ప్రభు ప్రవక్త కదా, ప్రవచనాత్మకంగానే ఉంటుంది కదా, దానికి ప్రవచనాత్మకత లేకుండా ఎలా ఉంటుంది అని మాత్రం ప్రశ్నించవద్దు. మనం ఆలోచిస్తున్న మాట ఈ అంటే ఇంకా వేరే కొన్ని ఉపమానాలు కూడా ప్రవచనాత్మకమైన ఉపమానాలుగా ఉంటే ఉండొచ్చు. వాటికి అన్వయింపు చేసే దాన్ని బట్టి ప్రవచనాత్మకతను మనం ఆపాదించవచ్చు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సరే, దేవుని స్తోత్రం, వాటిలోకి మనం వెళ్ళలేదు కానీ మనం కొద్దిగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒకటి, ఈ ఉపమానములో ప్రశ్న, శాస్త్రుల్ని పరిశీలిని సద్దుకని ఏమండి, ఆయన ఏదో ఉపమానం చెప్పాడు, ఆయన ఏదో దేవుని రాజ్యం గురించి చెప్పాడు, ఇది మీ గురించి అని మీకు ఎందుకు అనిపించింది అని అడిగితే 3 కారణాలను బట్టి ఇది మా గురించి అని మాకు అనిపించిందని చెప్పచ్చు.
లేకపోతే ఆయా సంఘాల్లో స్థానిక సంఘాల్లో మాబోటి దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు ఈరోజు వాక్యం మొత్తం మాకేసి కొట్టాడండి, మమ్మల్ని పొడిచే విధంగా చెప్పాడండి, మమ్మల్ని గుచ్చి గుచ్చి మరీ చెప్పాడని అనే విశ్వాసులు లేరా? ఉన్నారు. అలాగే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉన్న వ్యవహారంలాగా ఉంది ఈ మత పెద్దల వ్యవహారం. దైవజనుడు ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకొని సరిచేసుకోలేక, సరిదిద్దుకోలేక, సమర్థించుకోవాలని చేస్తున్నటువంటి వాళ్ళ వెర్రి ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దయచేసి గమనించండి, దైవజనుడు సత్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు ఆదివారం మీ మందిరంలో, లేదా వారం మధ్య కార్యక్రమాల్లో, లేదా వేదికల మీద పబ్లిక్ మీటింగ్స్లో అక్కడక్కడ వాక్యం బోధించబడుతున్నప్పుడు, దైవజనుడు వాక్యం ద్వారా మిమ్మల్ని సరిచేస్తున్నప్పుడు సరిచేయబడ్డానికి సిద్ధపడి ఉండండి. తిరుగుబాటు ధోరణి ప్రదర్శించవద్దు. దేవుజనుని మాట దేవుని మాటగా భావించి లోబడండి, అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. సమర్థించుకునే వాళ్ళు కాదు మనకు కావాల్సింది, సరిదిద్దుకునే వాళ్ళు కావాలి. సమర్థించుకునే వాళ్ళకి శాపాలు వస్తాయి, కానీ సరిదిద్దుకునే వాళ్ళకి సమృద్ధిగా దీవెనలు వస్తాయి. సమర్థించుకునే వారికి శాపాలు వస్తాయి, కానీ సరిదిద్దుకునే వాళ్ళకి మాత్రం సమృద్ధి అయిన దీవెనలు వస్తాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇవ్వను వాళ్ళకే అని ఎందుకు అర్థమైంది? కొన్నిసార్లు అక్కడక్కడ వాక్య పరిచయం చేసినప్పుడు కొంతమంది అనే మాట, ఈరోజు ఫలానా వచ్చింటే, ఈరోజు ఫలానాతను వచ్చింటే బాగుండేది. ఏ ఎందుకు? వాక్యం మొత్తం అతనికి గుచ్చే విధంగా, వాక్యము ఎవరో ఒకరిని గుచ్చుతుంది. లేని వ్యక్తిని కాదు, వాక్యము బోధించేటువంటి వ్యక్తికి ఎదురుగా ఉన్న నిన్ను గుచ్చడానికి దేవుని వాక్యం. దేవుని వాక్యము ఒక మారణాయుధం లాంటిది. ఏంటిది ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటారేమో, వాక్యము ఖడ్గము అని ఎబ్రిల్ రాసిన పత్రిక 4:12 చెప్పబడింది. కత్తి పొడిచేటువంటి స్వభావం, రెండంచులు కలిగినటువంటి వాడి అయినటువంటి ఏ ఖడ్గము కంటే పదునైనది అని రాయబడింది. అంటే ఇదేంటి, మారణాయుధం కాదా? ఒక డేంజరస్ వెపన్ కాదా? ఇది ఒక డివైన్ వెపన్ కాదా? ఇది ఒక హెవెన్లీ వెపన్ కాదా? దాని దృష్ట్యా మారణాయుధం అనగా నిన్ను పాప సంబంధమైన జీవితం విషయంలో మరణింపజేసి ఆత్మ సంబంధమైన జీవం విషయంలో బ్రతికించేటువంటి ఒక పరలోకపు పరికరము వాక్య ఖడ్గం. భౌతికమైనటువంటి ఖడ్గాలు భౌతికంగా నిన్ను చంపుతాయి, అవి నీలో ఆత్మీయ జీవితానికి ఆత్మ సంబంధమైన జీవానికి ఎటువంటి సంబంధం కలిగిలేవు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే వీళ్ళకి ఇది ఎలా అర్థమైంది ఈ స్టోరీ? ఒకవేళ ఈరోజు వాక్యం నన్ను గుచ్చి చెప్పాడు, నాకే చెప్పాడు అని ఏదైనా విశ్వాసం అనుకుంటే, అవును నీ గురించే చెప్పాడు, తప్పే ఉంది, సరిచేసుకో. నీ పేరు లేకుండా లేకపోతే ఉపమానం లాగా చక్కగా దేవుజనుడు నీతో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడాడని భావించి సరిచేసుకోవడంలో తప్పేముంది? ఒక మంచి ఉపమానం చెప్పి ఒక మనుషుడు ఇలా చేశాడు అన్నప్పుడు ఏం చేయాలి? ఆ మనుషునికి ఏం శిక్ష విధించాలి? అతడికి 4 రెట్లుగా లేకపోతే శిక్ష విధించాలి అన్నట్టుగా దావీదు తీర్పు ఇచ్చినప్పుడు, అయ్యా ఆ మనుషుడు ఎవరో కాదండి, మీరేనండి, అవతల మనిషి ఎవరో చెప్పనా, ఊరియా గారండి, ఊరియా గారి భార్య అయినటువంటి బత్షెబ అండి అని చెప్పేసరికి, నిజమే ఇన్నాళ్ళు పశ్చాత్తాపం లేకుండా పాపపు గ్రహింపు లేకుండా తాను పరిపాలన చేశాడు. ప్రవక్త వచ్చిన తర్వాత పాపపు గ్రహింపు కలిగింది. దైవజనుడు వచ్చినప్పుడు, ప్రభువు వచ్చినప్పుడు, ప్రవక్త వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు, దైవజనుడు వచ్చినప్పుడు పాపాన్ని గురించినటువంటి అవగాహన కలుగుతుంది. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. ప్రవక్త ప్రభు యొక్క మాటను తీసుకుని వచ్చి, ఏలిన వారి మాట తీసుకుని వచ్చి, యెహోవా దేవుని మాట తీసుకొని వచ్చినప్పుడు ఆ ప్రవచనాత్మకమైన వెలుగులో ఎవరికీ తెలియనటువంటి, ఏ అతి తక్కువ మందికి తెలిసినటువంటి ఆ రహస్య పాపము ప్రవక్త చెప్పడం అంత అద్భుతమైన విషయం. ఆలోచించండి, ప్రవక్తకి ఎలా తెలిసింది? ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పనివారు లేదా ఊరియా భార్యని తీసుకొని వచ్చిన వాళ్ళేమన్నా ప్రవక్తకి తెలియజేశారంటే కాదు, ఈ విషయము, ఈ మరుగైనన్న విషయము పరలోకము ప్రవక్తకు బయలుపరిస్తే ప్రవక్త దాన్ని తీసుకొచ్చి పరిపాలకునికి తెలియజేశాడు. ప్రవక్తకి ప్రభు బయలుపరుస్తాడు. నేను నా దాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా నేను ఏ పని చేయను అని ఆమోసు గ్రంథం 3:6 దేవుడు అన్నాడు. ఆయన తన ప్రజలకు బయలుపరుస్తాడు, తన దాసులకు బయలుపరుస్తాడు, ఆయన తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, ఆయన ఉద్దేశాలని బయలుపరుస్తాడు. అలా బయలుపరిచినప్పుడు ఆ బయలుపరచబడిన వాటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ మనం ముందుకు సాగాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఈ ప్రవచనాత్మకమైన ఉపమానం.
ఇంతకుముందు కూడా లూకాసు వార్త 16 అధ్యాయంలో ఒక ఉపమానాన్ని గురించి ఆలోచించాం, కొన్ని చిన్న చిన్న ఉపమానాల్లోకి వెళ్ళిపోయాం. లేకపోతే లూకా 15లో మనం ఎక్కువసేపు ఆలోచించినటువంటి తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన గొర్రె అనేటువంటి ఉపమానాలు మనం ఆలోచించాం. వాటన్నిటిని ప్రవచనాత్మకమైన ఉపమానాలు అనడం లేదు, కానీ వీటిని పర్టికులర్గా యేసు ప్రభు అంటే ఇంచుమించు చెప్పాలంటే మీకు అర్థం కావాలంటే కీర్తనలలో మెస్సియా కీర్తనలలాగా అంత ప్రవచనాత్మక ఉన్నటువంటి ఒక ఉపమానం ఇది. ఒక లేదు వేరే ఉపమానాల్లో కూడా నేను ప్రవచనాత్మకతను కనుగొన్నారు, నేను కనుగొన్నానంటే దేవునికి స్తోత్రం, మీరు కనుగొంటే దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ మనం మూడు విషయాలు ఈ ఉపమానం మాకే వారికే అని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అని చెప్పడానికి నేను మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, లేకపోతే 10 నుంచి 12 వచనాల వరకు మనం గమనిస్తే, మొదటి దాసుని కొట్టారు, రెండవ దాసుని కొట్టారు, కొట్టడమే కాదు ఒట్టి చేతులతో పంపించారు, అవమానపరిచారు. ఎందుకు అలా చేశారు? అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, అతిశయాన్ని బట్టి. మేము కష్టపడ్డాం, మేమే అనుభవించాలి, యజమానునికి ఇచ్చేది ఏంటి, దున్నేవాడిదే భూమి అన్న ధోరణిలో మీరు ప్రవర్తించినప్పుడు, ఒక పనివాడు అలా అవమానానికి గురయించినప్పుడు, రెండవ పనివాడు అవమానానికి గురయించినప్పుడు, మూడవ పనివాడు అవమానానికి గురైనప్పుడు యజమానుడు ఊరుకున్నాడు. కానీ తన కుమారుని పంపించి తన కుమారుడి యొక్క అడుగుజాడలు, తన కుమారుని యొక్క చిరునామ ఆనవాలు లేకుండా పోయేసరికి రంగంలో దిగాడు తండ్రి. రంగంలో దిగాడు ఆసామి, లేకపోతే ల్యాండ్ లార్డ్ రంగంలో దిగి వచ్చి వాళ్ళని సర్వనాశనం చేసినట్లుగా, లేకపోతే నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి మాట, ఈ ముగ్గురు పనివాళ్ళు, ముగ్గురు దాసులు పండ్ల కోసం వెతకడానికి వెళ్ళినటువంటి వీళ్ళు ఎవరు అంటే, ముందుగా పంపబడినటువంటి ప్రవక్తలు. అనగా యేసు ప్రభు అక్కడక్కడ చెప్పినట్లుగా మీరు మీ పితరుల్లాగా చేస్తున్నారు, అనగా వాళ్ళు ప్రవక్తలను చంపారు, అలాగే మీరు కూడా చంపుతున్నారు. అందుకనే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో ఆలోచించినట్లుగా యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచున్నదానా అని ప్రభు అన్నాడు. యెరూషలేముకు పరిశుద్ధ భూమి, పుణ్యభూమి, హోలీ ల్యాండ్ అని పేరు పెట్టలేదు. ప్రవక్తలను చంపు భూమి అది, పరిశుద్ధ భూమి కాదు అది. కానీ మనోళ్ళు దాన్ని పరిశుద్ధ భూమి అని వెళ్ళిపోతుంది, దాన్ని చూసి వచ్చి డబ్బులు ఖర్చు చేసుకొని యోర్దాన్ నదిలో బాప్తిసాలు తీసుకొని అక్కడ నీళ్లు మట్టి అవి తీసుకొని వస్తున్నారు. ప్రభు దాన్ని ఎప్పుడూ పరిశుద్ధ భూమి అని అనలేదు. ప్రభు అన్నది ప్రవక్తలను చంపు భూమి, ప్రవక్తలను చంపేది. సరే, దేవునికి స్తోత్రం. అనగా నరహత్య చేసేటువంటి పట్టణం అని ఆ పట్టణం పేరు. మనం ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం, దైవ ప్రవక్తల్ని చంపింది మా పితరులే కదా, అనగా ఇది మా గురించిన ఉపమానం. ఒకటి, దైవ ప్రవక్తల్ని చంపడం ద్వారా ఇది మేమే కదా చంపింది, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఒప్పింపజేస్తాడు ఏదో ఒక మాట ద్వారా, ఏదో ఒక వాక్యం ద్వారా, ఏదో ఒక సత్యం ద్వారా నిన్ను ఒప్పింపజేస్తాడు. ఎవరికీ తెలియదులే, ఎవరికి తెలిసిన విషయం కాదులే, నేనెంత తెలివిగా ఎంత జాగ్రత్తగా ఈ పని చేశానని నువ్వు పొంగిపోతున్నావేమో, మురిసిపోతున్నావేమో. బయలుపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, 50వ కీర్తనలో రాయబడిన మాట, నీవు చేసినటువంటి తప్పిదాలని నేరాల్ని నీ కన్నుల ఎదుట ఉంచి నేను గద్దిస్తానని చెప్పాడు. చూడండి, వదిలిపెట్టే దేవుడు కాదు. పాపం చేశాడు పోతే పోనీలే, చేస్తే చేశాడులే, మనుషులందరూ పాపులే కదా, బలహీనులే కదా, మట్టోళ్ళే కదా అని అనుకోలేదు. పాపము చేసినటువంటి దేవదూతలను వదిలిపెట్టని దేవుడు. కానీ మనిషి పాపం చేసినప్పుడు మనిషి కొరకు ఆయనే ఈ ధరణికి వెళ్ళిపోయి వారి రక్షణ కొరకు తన ప్రాణాన్ని అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, దైవ ప్రవక్తల్ని చంపుతున్నాడు అని చెప్పడం ద్వారా ఈ ఉపమానం మా గురించే, లేకపోతే మాకు వ్యతిరేకంగానే అని అర్థం చేసుకున్నారు. 20:13-15 వచనం వరకు, అప్పుడు ద్రాక్షతోట యజమానుడు, నేనేం చేయాలి, నా ప్రియ కుమారుని పంపిస్తాను, ఒకవేళ వాళ్ళు అతన్ని ఆదరిస్తారు అని అన్నాడు. రౌతులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, వారసత్వం మనకు వచ్చేలా ఇతన్ని చంపుదాం అని ఒకరినొకరు ఆలోచించుకొని అతన్ని ద్రాక్షతోట బయటికి తోసివేసి, అనగా యెరూషలేముకు బయటకు తోసివేసి చంపారు. ఇక్కడ ద్రాక్షతోట అంటే యెరూషలేము కాదు, యేసు ప్రభుకు వర్తింపజేసి మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, తోసివేసి పంపించారు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, దైవ కుమారుణ్ణి చంపడం ద్వారా, 4వ వ్యక్తిని పంపిన తర్వాత మళ్ళీ మళ్ళీ వ్యక్తులు పంపిస్తూ కూర్చోలేదు, అనగా యుగముల అంతమందు, నానా సమయంలోందు, నానా కాలములందు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కానీ అంత్యదినములందు తన కుమారుని ద్వారా మాట్లాడాడు, కుమారుని పంపించడం ద్వారా పరిచర్య జరిగించాడు.
యేసును పంపడం ద్వారా, యేసు మాటలను మనకు అందుబాటులో ఉంచడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు మాటలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, యేసు స్వరం మనకు అందుబాటులో ఉంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, లేకపోతే టెడ్డీ టీవీ లాంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, వీటి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని కుమారుణ్ణి, లేకపోతే మనుష్య కుమారుణ్ణి, లేదంటే దేవాది దేవుడే నరావతారిగా వచ్చినప్పుడు ఆయన్ని చంపడం ఎంత ఘోరమైన తప్పు చేశారో చూడండి. హెబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో గమనించినప్పుడు, కొంతమంది బాహాటముగా మనుష్య కుమారుని సిలువ వేస్తూ, అనగా మరలా సిలువ వేస్తున్నారట. ఎంత విచారకరమైన సంగతి. యేసు ప్రభువుని ఒక్కసారి సిలువ వేశారు, ఆనాటి యూదులు ఒక్కసారి సిలువ వేశారు, కానీ ఈనాటి మన భక్తులు, మన పరిశుద్ధులు, మన క్రైస్తవులు ఆయన్ను అనుదినము వారు చేసేటువంటి పాపాల వలన సిలువ వేస్తున్నారు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో విషయంలో ద్వారా, లేకపోతే ఈ రెండో విషయం, ఒకటి అంటే ఈయన్ని మేము చంపుతామా, ఆయన్ని చంపాలి అని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఒక ఎప్పుడు సమయం దొరుకుతుందని కనిపెడుతున్నారు. దైవ ప్రవక్తలను చంపినటువంటి వాళ్ళు ఏదో నిజాయితీ పరులు అన్నట్టుగా జీవిస్తున్నారు, కానీ వాళ్ళ లోపల నరహంతకుడు ఉన్నాడు. మీరు అబ్రహాం సంతానం అని అంటున్నారు, కానీ అది ఒట్టిదే, అబద్ధం. మీ లోపల ఒక నరహంతకుడు ఉన్నాడు, అబద్ధములకు జనకుడైనట్టు అపవాది మీలో ఉన్నాడు. కయ్యూను దుష్ట సంబంధి కాబట్టి కయ్యూను ఏబెలును చంపాడు, అలాగే మీరు దుష్ట సంబంధులు కాబట్టి మీరు ప్రవక్తలు చంపుతున్నారు. దుష్ట సంబంధులు మాత్రమే ఈ పనులు చేయగలరు, ఆత్మ సంబంధి ఇలా చేయలేడు. ఆత్మ సంబంధి ఆత్మార్పణ చేస్తున్నాడు. ఏబెలు తన ప్రాణాన్ని అర్పించేశాడు. ఏబెలు కూడా తిరిగి ఒకరినొకరు, లేకపోతే గొడవబడి ఇద్దరు ఒకరినొకరు చంపుకున్నారు, ఇద్దరు చచ్చిపోయారని కాదు అక్కడ రాయబడింది. బలవంతుడైనటువంటి కయ్యూను ఏబెలును చంపాడు. శరీర సంబంధమైన వాడు బలవంతుడుగా ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన వాడు బలహీనుడిగా మారిపోయినప్పుడు అతని చేతిలో తాను అర్పణగా లేకపోతే బలి పశువుగా మారాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో మాట, దేవుని కుమారుని చంపడం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు చూడండి. ఇప్పుడు ముగ్గురిని చంపారండి, ముగ్గురు అంటే ముగ్గురిని చంపారని కాదు, అనేక మంది ప్రవక్తల్ని, మోషేని హింసించారు, ఏలియాని ఇబ్బంది పెట్టారు, ఇలా రకరకాలుగా ప్రవక్తల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పుకుంటూ, ఇప్పుడు ప్రవక్తల్ని పంపిన దేవుడు ఇప్పుడు ప్రవక్తని కాదు పుత్రుణ్ణి పంపించాడు, ప్రియ కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుని విషయంలో వాళ్ళు ఎంతగా చేశారు అనేది ఆ యజమానుణ్ణి, ఎక్కడో దేశాంతరం వెళ్ళిన యజమానుణ్ణి తిరిగి అక్కడికి రప్పించగలిగింది. తద్వారా వాళ్ళ యొక్క సంహారం జరిగి, తన కుమారునికి బదులుగా వాళ్ళ సంహారం జరిగి, మరి కొత్త రౌతులకి కౌలుకిచ్చినట్టుగా మనం ఈ ఉపమానం ద్వారా అర్థం చేసుకోగలం. మూడో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే 16వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడు వచ్చి ఆ రౌతుల్ని సంహరించి అలా ఎన్నడు జరగదు అన్నారు. ఏంటిది, యేసు ప్రభు ఉపమానం చెప్పాడు, వాళ్ళని మనసులో పెట్టుకునే చెప్పిండొచ్చు, కానీ అలా ఎన్నటికి జరగడానికి వీల్లేదు, జరగకూడదు. అంటే మీరు తప్పు చేసినా మిమ్మల్ని ఎవరు శిక్షించకూడదు అన్నమాట, తప్పు చేసినా పోనీలే అని చెప్పేసి కళ్ళు మూసుకొని చూసి చూడనట్టు ఉండాలన్నమాట. కానీ సామాన్యమైన విశ్వాసులు తప్పు చేస్తే మీరు దాన్ని హైలైట్ చేస్తున్నారే, దాన్ని భూతత్వంలో చూస్తున్నారే. కానీ బోధకులుగా ఉన్నవారు మీరు చేసినప్పటికీ, అనగా మీ పితరులు వీళ్ళందరూ ఇలా చేస్తున్నప్పటికీ, దేవుని కుమారుని సిలువ వేయడానికి సిద్ధపడుతున్నప్పటికీ, దైవ ప్రవక్తలను చంపుతూ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని అలా జరగకూడదా, ఎందుకు జరగకూడదు, ఎందుకు జరగకూడదండి, జరగాలి, జరిగి తీరాలి అని యేసు ప్రభు. వాళ్ళేమో జరగకూడదు, సరే మీరు అన్నారు కాబట్టి జరగకూడదు అన్నారు కాబట్టి జరగకూడదులేండి, జరగదులేండి అని అనలేదు. మళ్ళీ యేసు ప్రభు వారిని చూచి, అలాగైతే ఒక ప్రవచనం ఒకటి ఉంది, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, లేదా పారవేసిన రాయి, పనికిమాల రాయి, మూలకు తలరాయి అవుతుందని రాయబడిందిగా, అది ఎలా నెరవేరుతుంది, లేకపోతే అది ఎందుకు రాయబడింది అని వారిని ప్రశ్నించాడు. దేవుని స్తోత్రం. యేసు యొక్క ప్రశ్నలకు వాళ్ళు సరిగా సమాధానం చెప్పలేరు. వాళ్ళది పరిమితమైన జ్ఞానం, యేసుది అనంత జ్ఞానం. వాళ్ళది అల్ప జ్ఞానం, యేసుది అనంత జ్ఞానం. అనంత జ్ఞానము అల్ప జ్ఞానము ముందు, లేకపోతే అనంత జ్ఞానం ముందు అల్ప జ్ఞానం దేనికి పనికిరాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, దేవుని ఉగ్రతను చూస్తారు. ఎవరు చూస్తారు, ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను పడునుగాక అన్నారు వాళ్ళు.
అసలు ఈయనలో ఏం నేరం లేదండి, తప్పేం లేదండి, ఏనేం చేసండి, మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు అని అన్నప్పుడు వాళ్ళన్నా మాకు అయన్ని అనవసరం, మీకు రాజు కదండి, ఈయన యూదుల రాజు కదా, పోయిన ఆదివారం కేకలేశారుగా మీరు ఓసన్నా అని యూదుల రాజుకు జయమని అన్నారుగా, మాకు అయిన వద్దు, మాకు ఒకడే రాజు కైసరే రాజు, ఈయన సిలువ వేయండి అని కేకలు వేశారు. వాళ్ళు ఆయన చంపాలనే ఆలోచన కలిగి ఉన్నారు. మనుష్య కుమారుని చంపారు వాళ్ళు, దైవ ప్రవక్తలను చంపారు. అందుకని దేవుని ఉగ్రత వారి మీద, వారిని ఏం చేస్తాడంట, సంహరిస్తాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇంతకుముందు జరిగినట్టు ఉపమానాల్లో 27వ వచనంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. అంతేకాకుండా ఎవరికి నేను రాజుగా ఉండడం ఇష్టం లేదో ఆ శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ముందే చంపండి, సంహరించండి. ఆయన దయ కలిగిన వాడిగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఒకసారి ఊరుకున్నాడు, రెండోసారి ఊరుకున్నాడు, మూడోసారి ఊరుకున్నాడు, నాలుగోసారి ఆయన ఊరుకోలేదు, ఆయన చంపాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుకున్నటువంటి లూకాసు వార్త 20వ అధ్యాయము ఆ 16వ వచనంలో, లేకపోతే మనం చదువుకున్నటువంటి ఆ వచనంలో 16వ వచనంలో మన సంహారాలు జరుగుతున్నాయి. ఇక్కడ కౌలు వారి యొక్క లేకపోతే ఆ కాపుల యొక్క సంహారం జరిగితే, ఇక్కడేమో 19వ అధ్యాయంలో ఆయన అధికారానికి ఆయన రాజరికానికి ఒప్పుకొని వారి సంహారం గురించి రాయబడింది. దేవుని స్తోత్రం, దేవుని ఉగ్రత సిద్ధంగా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, పరలోకము నుండి దేవుని ఉగ్రత బయలుపరచబడడానికి సిద్ధంగా ఉంది. ఎవరి మీదకంటే భక్తిహీనుల మీదకి. నువ్వు భక్తిహీనుడిగా జీవిస్తున్నట్లయితే, నరహంతకుడిగా జీవిస్తున్నట్లయితే, అయ్యా నేనెక్కడ నరహత్య చేశానండి, నేను మంచోండి అని మీరు అనొచ్చు. ఈ తోటలోని లేకపోతే ఈ ద్రాక్ష తోటలోని కాపుల్లాగా నేను చేయలేదనొచ్చు, కానీ నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు, నువ్వు నరహంతకుడివే. ఏ నరహంతకునిలో నిత్య జీవం ఉండదని మనం ఎరుగుదమని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ ప్రవచనాత్మకమైన ఉపమానం వాళ్ళంతట వాళ్ళు అన్వయించుకోవాలని అనుకోలేదు, కానీ వాళ్ళకి అర్థమైంది, అరే మమ్మల్ని గురించే చెప్పాడు, ఏ ఉపమానం చెప్పినా ఏదో ఒకటి చెప్పినా మమ్మల్ని తిట్టకుండా దూషించకుండా ఖండించకుండా విమర్శించకుండా ఉండడినా. మత్తయి వార్త 23వ అధ్యాయంలో వేషధారులైన, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా శాస్త్రులారా అని వాళ్ళని గద్దిస్తున్న సందర్భాలు మనం చూడగలం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాలు, యేసు అలా గద్దించడం విమర్శించడం తప్పని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. వారు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నది తప్పని యేసు తెలుపుతున్నాడు. చేసినప్పుడు తప్పు లేదు కానీ చెప్తే తప్పు అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. మనం ఆలోచిస్తున్న మాటలు ఆ మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఈ ఉపమానం మాకే, ఆ మనుషులు నీవే అని చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు, కానీ ఈ ఉపమానం వారికే అని అన్నప్పుడు పశ్చాత్తాప పడ్డానికి సిద్ధంగా లేనటువంటి మత పెద్దలు. పశ్చాత్తాప పడినటువంటి దావీదు దీవెనలు పొందాడు. ఉపమానం విని పశ్చాత్తాప పడిన దావీదు దీవెనలు పొందాడు. ఉపమానం విని హృదయాన్ని కఠినం చేసుకున్నటువంటి, సత్యాన్ని తిరస్కరించినటువంటి ప్రజలు సంహరించబడతారు, లేదా సంహరించబడ్డారనుకుందాం. ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను, వారి మీద వారి పిల్లల మీద పడింది. తర్వాత వారు 100 దేశాలకు పైగా చెదిరిపోయారు, డయాస్పోరా అన్నారు, అలా చెదిరిపోయారు, అలా కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. మళ్ళీ తర్వాత 1947లో వారు ఒక నూతనమైన జాతిగా ఆవిర్భవించారు, వేరే విషయాలు. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దైవ ప్రవక్తల్ని స్వీకరించకుండా చంపుతున్నావా? దేవజనులని, దేవుని దూతలు గాయించబడిన వారిని, వారిని అవమానపరుస్తున్నావా, గాయపరుస్తున్నావా? 2వది, మనుష్య కుమారుని మరలా సిలువ వేస్తున్నావా? ఇలా జరగడానికి వీల్లేదు. 3వది, దేవుని ఉగ్రత నీ మీదకు బయలుపరచబడడానికి సిద్ధంగా ఉంది. గాడ్స్ రాత్ వుడ్ కమ్ అప్ ఆన్ యూ. దేవుడు భయంకరమైన వాడు, ఆయన చేతిలో పట్టు భయంకరం. కానీ నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచిద్దాం ఒకసారి. ఈ ఉపమానం నీ గురించి నా గురించి అయితే ఇందులో నువ్వెవరివి? ప్రవక్తలను చంపేవాడివా? ప్రవక్తలను చంపేదానివేనా? లేదా మనుష్య కుమారుణ్ణి చంపడానికి సిద్ధపడుతున్న వాడివా? మనుష్య కుమారుని రాకడానికి ఏమాత్రం సిద్ధపాటు లేని వ్యక్తిగా జీవిస్తున్నావా? దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది. దేవుని ప్రేమ నిన్నాళ్ళు అనుభవించావు, కానీ దేవుని ఉగ్రతను అనుభవించబోయేటువంటి సమయం వస్తుంది. దయచేసి ఆలోచించు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోట ఎక్కడున్నా కానీ మోకరించడానికి ఒకవేళ వీలుంటే, అవకాశం ఉంటే, మోకరించడానికి శక్తి ఉంటే మోకరించి ప్రార్థించండి, ఏకీభవించి ప్రార్థించండి. ప్రభువా, ఈ ప్రవచనాత్మకమైన ఉపమానం ద్వారా మాతో మాట్లాడాము. మేము మీ దాసుల్ని ఇబ్బంది పెడుతూ
మీ దేవుజనులను ఇబ్బంది పెడుతూ, మీ ప్రవక్తలను ఇబ్బంది పెడుతూ మేము ఇలా ఉన్నాం. అంతేకాకుండా మేము నిన్ను మరలా సులువు వేస్తున్నాం. భక్తుడు పాడినట్టుగా, ఆనాటి యూదులే నిన్ను చంపిరు అనుకుంటిని, కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకే అని భక్తుడు చెప్పినట్టుగా పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వద్దాం. దేవుని ఉగ్రతను తప్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. ఇక ఈ సత్యములు వినడం మాత్రం కాకుండా వీటిని అనుభవించుకొని మేము ముందుకు సాగుటో సాయించండి. మా జీవితాల్లో అభివృద్ధిని మీరు దయచేయండి. ఉపమానం విని జీవితాన్ని సరిచేసుకుని దావీదులాగా ఉండగలటో సాయించండి. ఉపమానం విని హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి మత పెద్దలాగా ఉండకుండా మీరు మాకు సాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా మట్టుకు మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకనూ మీకు ఆత్మీయ అవసరతలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. కనుక దయచేసి గమనించండి ఎవరెవరైతే మీరు కాల్ చేస్తూ ఉన్నారో. బిట్టరగుంట నుంచి ఒక సహోదరి, అదేవిధంగా ఎలిజబెత్ గారు, అరుణ గారు, మరి కొంతమంది కాల్ చేశారు. మీ అందరి పేర్లు ప్రస్తావించడం కుదరలేదు. అయినప్పటికీ మేము ఖచ్చితంగా మీ కొరకు మా యొక్క జిఎంసీ సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కాల్ చేయండి. సమయం చాలా తక్కువగా ఉండటం వలన చాలా తక్కువ సమయంలో వాక్యాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది. కనుక మీకు వాక్యంలో ఏ సందేహాలు ఉన్నా లేదంటే ఇంకా విశ్లేషణాత్మకమైన సందేశం మీకు కావాల్సినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ యొక్క కార్యక్రమం వీక్షించి మీరు ఆత్మీయ మేలు పొందాలని ఆశించినట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించండి, దైవ దీవెనలు పొందండి. ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.